బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, మేము నూహ్ అలైహిస్సలాంను అతని జాతివైపు పంపించి, నీ జాతి వారిపై బాధాకరమైన శిక్ష వచ్చిపడక ముందే నీవు వారిని భయపెట్టు, అప్రమత్తుల్ని చేయి అని చెప్పాము. నూహ్ ఇలా అన్నాడు, ఓ నా జాతివారలారా, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు మాత్రమే భయపడండి, నా మాట వినండి, నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు, ఒక నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ నిర్ణయించిన గడువు వచ్చేసిందంటే ఇక అది వాయిదా పడటమంటూ ఉండదు. ఈ సంగతిని మీరు తెలుసుకోగలిగితే ఎంత బాగుండు. నూహ్ ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభు, నేను నా జాతివారిని రేయింబవళ్ళు నీ వైపు పిలిచాను, కానీ నా పిలుపు వారి పలాయనాన్ని మరింత పెంచింది. నీ క్షమాభిక్షకై నేను వారిని పిలిచినప్పుడల్లా వారు తమ వ్రేళ్లను తమ చెవులలో పెట్టుకున్నారు, తమ వస్త్రాలను తమపైన కప్పుకున్నారు, మరీ మొండి ఘటాలుగా మారిపోయారు, మహాగర్విష్ఠుల్లా ప్రవర్తించారు. మరి నేను వారిని బహిరంగంగా లేక బిగ్గరగా పిలిచాను, ఆపైన నేను వారికి బాహాటంగా కూడా బోధపరిచాను, రహస్యంగా ఏకాంతంలో కూడా విడమరచి చెప్పాను. నేనిలా అన్నాను, క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి, నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు, మీ సిరి సంపదల్లోనూ పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని ఒసగుతాడు, మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీకోసం కాలువలను ప్రవహింపజేస్తాడు. అసలేమైంది మీకు? అల్లాహ్ ఔన్నత్యం ఘనత పట్ల మీకు బొత్తిగా భయం లేదేమిటి? వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టి ప్రక్రియలోని అనేక దశల గుండా తీర్చిదిద్దాడు. ఏమిటి, అల్లాహ్ సప్తాకాశాలను ఎలా ఒకదానిపై ఒకటిగా సృష్టించాడో మీరు చూడటం లేదా? మరి వాటిలో చంద్రుణ్ణి కాంతిమంతంగా చేశాడు, సూర్యుణ్ణి దేదీప్యమానంగా చేశాడు, ఇంకా అల్లాహ్ మిమ్మల్ని నేల నుండి ఒక ప్రత్యేక రీతిలో మొలిపించాడు, మరి మిమ్మల్ని అందులోనికే తిరిగి తీసుకుపోతాడు, మరి ఆ నేలలో నుంచే మిమ్మల్ని విచిత్రంగా వెలికి తీస్తాడు, ఇంకా అల్లాహ్ భూమిని మీకోసం పాన్పు మాదిరిగా చేశాడు, మీరు దాని సువిశాల మార్గాల్లో నడవటానికి అని చెప్పాను. ఆఖరికి నూహ్ ఇలా మొరపెట్టుకున్నాడు, నా ప్రభు, వీళ్ళు నా మాటల్ని లక్ష్యపెట్టలేదు, ఎవరికి సిరి సంపదలు సంతానం నష్టకరంగా పరిణమించాయో వారి మాటల్ని మాత్రమే వీళ్ళు విన్నారు, ఇంకా వీళ్ళు పెద్ద పెద్ద కుట్రలు పన్నారు, ఇంకా వారిలా అన్నారు, ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి, వద్ను గాని సువాను గాని యగూస్ యవూక్ నస్లను గాని వదిలిపెట్టకండి. ప్రభు, వీళ్ళు చాలామందిని అపమార్గం పట్టించారు, కాబట్టి నీవు ఈ దుర్మార్గుల అపమార్గాన్ని మరింతగా పెంచు, ఎట్టకేలకు వారు తమ పాపాల కారణంగానే ముంచివేయబడ్డారు, మరి వారు నరకానికి చేర్చబడ్డారు, మరి వారు అల్లాహ్ను తప్ప వేరెవరిని సహాయకులుగా పొందలేకపోయారు. నూహ్ ఇలా ప్రార్థించాడు, నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు, ఒకవేళ నీవు గనక వీళ్లను వదిలిపెడితే వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్లకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు కరడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. నా ప్రభు, నన్ను నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ విశ్వాసులైన సమస్త పురుషులను స్త్రీలను క్షమించు, దుర్మార్గులకు వినాశంలో తప్ప మరెందులోనూ వృద్ధినొసగకు.